హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సంజయ్ మంజ్రేకర్ భారత్ మాజీ ప్లేయర్, అలాగే ప్రస్తుత కామెంటేటర్. జడేజా విషయంలో సంజయ్ మంజ్రేకర్ చాలామందికి పరిచయం అయ్యాడు. అంతేకాకుండా టీమిండియా ఆటగాళ్ళ గురించే కొంచెం ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా లార్డ్స్ టెస్టులో బుమ్రా మరియు ఆండర్సన్ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగాయి. అయితే ఈ ఇష్యూస్ జరగడానికి కారణం మూడవ రోజు ఆటలో జరిగిన పరిణామాలే. మూడవ రోజు ఆండర్సన్ బ్యాటింగ్కి రాగానే బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేశాడు. కొన్ని జేమ్స్ ఆండర్సన్ బాడీ కూడా తగిలాయి. అయితే బుమ్రా వెళ్ళి సారీ చెప్దామని ట్రై చేసినా జేమ్స్ ఆండర్సన్ తోసేసి బూతులు తిట్టాడు. ఇప్పుడు దీని గురించి సంజయ్ మంజ్రేకర్ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా జేమ్స్ ఆండర్సన్ బ్యాటింగ్ కు రాగానే 150 మైళ్ళ వేగంతో బంతులు వేశాడు, ఫుల్ లెంత్ బాల్స్ వేశాడు, షార్ట్ పిచ్ బంతులు వేశాడు, అతని బాడీని టార్గెట్ చేశాడు. అయితే దానికి ముందు వరకు బుమ్రా 140 స్పీడ్తో వేశాడు. బుమ్రా అనుకుంటే అదే స్పీడ్తో జేమ్స్ ఆండర్సన్ ని అవుట్ చేయగలడు, కానీ అలా చేయలేదు. నాకు తెలిసి ఈ ప్లాన్ బుమ్రాది కాదు, విరాట్ కోహ్లీది. విరాట్ కోహ్లీ చెప్పిన ప్లాన్నే జస్ప్రీత్ బుమ్రా అమలు చేశాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ మెయిన్ బౌలర్ అయిన జేమ్స్ ఆండర్సన్ ను రెచ్చగొట్టాలనో లేకుంటే గాయపెట్టాలనో కోహ్లీ ప్లాన్ చేశాడు. అలా చేస్తే ఏమవుతుందంటే ఇంగ్లాండ్ టీం ఢీలా పడుతుంది. దానికోసమే విరాట్ కోహ్లీ అలా ఆలోచించి ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. మరి ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.